నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజస్థాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. 5,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రాష్ట్రాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వెల్లడి. రాజస్థాన్ లో ప్రధానికి ఘన స్వాగతం. నాద్ ద్వారాలో మిన్నంటిన మోదీ మోదీ నినాదాలు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన నరేంద్ర మోదీ. రేపు విశాఖలో పర్యటించనున్న ముఖ్యమంత్రి ఆరిలోవలో అపోలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లాల కలెక్టర్లు, అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్న వారు 1902కు కాల్ చేయాలని సూచన. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత. రేపు 45 మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇక వార్తలోని వివరాలు. సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆయన కుమారుడు నితిన్ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. సత్తెనపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున 2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు. అనంతర కాలంలో ఆయన జనసేనలో చేరారు. తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదే సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా సంతృప్తికరమైన పాలన అందించడానికే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై కలెక్టర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే స్పందన కార్యక్రమం చేపట్టి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభంతో అన్ని స్థాయిల అధికారులకు బాధ్యత మరింత పెరిగిందన్నారు. పరిష్కారం చేసే శాతంలో కావచ్చు, పరిష్కారం చేసిన తర్వాత సంతృప్తికరమైన పరిష్కారం జరిగిందా లేదన్న ఫీడ్బ్యాక్లో కావచ్చు, మనం స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ 3 ప్రతి నెల. సో దీంట్లో షుడ్ ఆల్ కంగ్రాచులేట్ ద మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్సో. ఈ పనిని ఇంకొంచెం మెరుగ్గా చేయటం కోసం జగన్నకు చూద్దాం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ స్వయాన ముఖ్యమంత్రి గారి పేరు దీనికి అటాచ్ చేయటం వల్ల మా మీద మరింత బాధ్యత పెరిగింది. మా మీద అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ మండలంలో ఉన్న ఆఫీసర్స్ కానీ, పోలీస్ వారు కానీ, ఎనీవన్. సో ఇంకా మరింత బాధ్యతతో మరింత జాగ్రత్తగా ఈ పరిష్కారం చేయాలి. అండ్ ప్రతి పౌరుడికి ఎలాంటి సమస్య ఉన్నా 1902 నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఒకవేళ ఏదైనా స్కీమ్ గురించి మాట్లాడాలనుకున్నా, వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకున్నా సీఎం గారికి ఆ నెంబర్లో మాట్లాడచ్చు. అన్ని కంప్లైంట్సే కాదు కదా, చాలాసార్లు జస్ట్ చెప్పాలనుకుంటారు, ఆయనకి ఏదో వినవించుకోవాలనుకుంటారు. సో అలాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకువచ్చిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అత్యున్నత స్థాయిలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి వద్ద నుండే ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలపై సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1902కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, సంబంధిత సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. అంటే ప్రభుత్వ సేవల మీద, దీంట్లో ఉన్న ఇష్యూస్ మీద
ఇంకా కూడా వాళ్ళకి మెలుగైన సేవలు అందిస్తూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ దాన్ని ఇంకా మంచిగా సార్ట్ అవుట్ చేయడానికి ఒక అవకాశం అనేది అని అనుకుంటున్నాము. దీని తర్వాత చూస్తే అంటే ఇది ఓన్లీ సమస్యలు పెట్టేదానికేనా అంటే రెగ్యులర్ గా గ్రీవెన్స్ రిప్రెసలేనా అని అనుకుంటే అలా కూడా కాదు. మనకి ఇక్కడ గ్రీవెన్సెస్ రిసీవ్ చేయడంతో పాటు స్పెసిఫిక్ గా అంటే ప్రజలకి ఏమైనా స్కీమ్ గురించి డౌట్స్ ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఈ 1902 అనే నంబర్కి చేసినట్లయితే మనకి 1902 లో కూడా అంటే ఏదైనా స్కీమ్ గురించి డౌట్స్ ఉంది నేను ఎలిజిబులా కాదా అలాంటి ఎన్క్వైరీ పర్పస్ కూడా ఈ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే కాకుండా మనకి ముఖ్యమంత్రి గారికి ఏదో మెసేజ్ ఇవ్వదలుచుకుంటే కూడా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి మెసేజ్ కూడా ఇవ్వచ్చు. సో అది కూడా రికార్డ్ చేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రి గారితో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ జగనన్నకి చెప్దాం అనేది ముఖ్యంగా గ్రీవెన్స్ రిటర్సల్ పైన ఉన్నప్పటికీ అదర్ ఫెసిలిటీస్ దీంతో కూడా ఏర్పరచడం జరిగింది. ఈ కాల్ సెంటర్ కూడా మనకి స్టేట్ లెవెల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాదాపు 800 కాలర్స్ పైన పనిచేస్తున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజలు వారి సమస్యలను మరింత సులువుగా పరిష్కరించుకోవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు వారి వ్యక్తిగత సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయవచ్చని తెలిపారు. ఇస్తున్నట్టుగా కలెక్టరేట్కో వివిధ కార్యాలయాలకో వెళ్ళి గ్రీవెన్స్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకుని రసీదు పొంది ఇచ్చే గ్రీవెన్స్ ఒకటి ఉంటుంది. సచివాలయాల దగ్గర వెళ్ళి జగనన్నకు చెబుదాం ద్వారా ఈ రిసీట్ తీసుకుని ఒక రెండవ స్ట్రీమ్ ఉంటుంది. మూడవది డైరెక్ట్లీ వెబ్సైట్కి వెళ్ళి, ఈ వెబ్సైట్ ఏదైతే నిన్న లాంచ్ చేయబడిందో ఆ వెబ్సైట్కి వెళ్ళి గ్రీవెన్స్ తమంతట తాముగా రిజిస్టర్ చేసుకొని అక్కడే గ్రీవెన్స్ రిసీట్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలుగవది ప్రముఖంగా ప్రజలందరికీ తెలియాల్సింది 1902 కాల్ సెంటర్ ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా కాల్ చేసి తమ గ్రీవెన్సెస్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేయడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ అనుకోవచ్చు ఇంతకుముందు స్పందనకి దీనికి ఏమిటి వ్యత్యాసం అని. వ్యత్యాసం ఏమిటంటే ఇది ఇందాక చెప్పినట్టు అప్గ్రేడెడ్ వర్షన్ అండి. ఇది నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అక్కడే ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టుకొని వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి మనుషుల్ని తీసుకొని కాల్ సెంటర్ ఆపరేటర్ని పెట్టుకొని రిపోర్ట్లు కానీ ఫాలోఅప్. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ నిర్వహించారు. పోలీసులు అతి తక్కువ సమయంలోనే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప నుండి రికవరీ చేసిన 116 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మొబైల్స్ ట్రేస్ చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ మిస్సింగ్ అంశంలో ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడంపై అసౌకర్యంగా ఉంటుందన్న ప్రజల వినతి మేరకు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్సైట్ను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, అడిషనల్ ఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి దాదాపు మూడో విడతగా అనకాపల్లి జిల్లా పరిధిలో 116 మొబైల్స్ని ట్రాక్ చేసి ఆ మొబైల్స్ అన్నింటినీ గుర్తించి ఆ మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి బాధితులందరికీ తిరిగి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది మూడో విడతగా అనకాపల్లిలో జరుగుతుంది. మొదటి రెండు విడతల్లోనే మనకి 131 మొబైల్ ఫోన్లు, 110 మొబైల్ ఫోన్లని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 116 మొబైల్ ఫోన్లని దాదాపు 20 లక్షల విలువ చేసేటటువంటి ఇవి మార్కెట్లో ఉండవచ్చు వాటి విలువ. అవి అన్నీ కూడా తిరిగి మనం వాళ్ళు ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇప్పుడు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మనం ఒక నెంబర్ అనేటటువంటిది అనకాపల్లి జిల్లా పరిధిలో ఇవ్వడం జరిగింది, 9505200100. ఈ నెంబర్కి మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు హాయ్ అని పెట్టిన ఏకేపీ మొబైల్ ట్రాకర్ .in ఆ లింక్ నొక్కడం ద్వారా కానీ మొబైల్ పోయిన విషయాన్ని తెలియపరచవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మిగిలినటువంటి ఏ మొబైల్ పోయిన బాధితులకి యొక్క మొబైల్ మనం ట్రాక్ డౌన్ చేసి మొబైల్ ట్రాకర్.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 5 గంటల వరకు 66% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబు రోడ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధాని వేదికపైకి చేరుకోగానే ప్రజలు మోదీ మోదీ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ స్వాతంత్ర సంగ్రామ భూమికి రావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా 1857 మే 10వ తేదీన మీరట్లో మొదలైన సిపాయిల తిరుగుబాటును ప్రధాని ప్రస్తావించారు. राजस्थान में राजनीतिक लड़ाई का भद्दा रूप देख रहे हैं, भद्दा रूप देख रहे हैं। जनता के हित के बजाय यहाँ कुर्सी लूटने और कुर्सी बचाने का ही खेल चल रहा है। ये कैसी सरकार है जहाँ मुख्यमंत्री को अपने ही विधायकों पर भरोसा नहीं है? ये कैसी सरकार है जहाँ विधायकों को अपने सीएम पर भी भरोसा नहीं है? जब कुर्सी पूरे 5 साल संकट में ही पड़ी रही हो, तो ऐसे में राजस्थान के विकास की किसे परवाह होगी? इसलिए ही आज कांग्रेस शासन में राजस्थान में कानून और व्यवस्था पूरी तरह तबाह हो चुकी है। जिस राजस्थान में गंभीर अपराध सुनने में कम ही आते थे, वहां अब రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబు రోడ్లోని బ్రహ్మకుమారీల శాంతివన్ కాంప్లెక్స్ ను సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ చారిటబుల్ గ్లోబల్ హాస్పిటల్, శివమణి వృద్ధాశ్రమం, 2వ దశ నర్సింగ్ కళాశాల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శన కూడా ప్రధాని తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బ్రహ్మకుమారీల శాంతివన్ కాంప్లెక్స్ ను అనేక సందర్భాల్లో సందర్శించే అవకాశం లభించిందని, తాను ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నప్పుడల్లా ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని తెలిపారు. సంస్థతో తన నిరంతర అనుబంధాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ అమృతకాల సమయంలో అన్ని సామాజిక మతపరమైన సంస్థలు ప్రముఖ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అమృతకాలం దేశంలోని ప్రతి పౌరునికి కర్తవ్య కాలమన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో లబ్ధి పొందుతున్నాయన్నారు. इस अमृत काल में भारत की सभी सामाजिक और धार्मिक संस्थाओं की बहुत बड़ी भूमिका है. आजादी का यह अमृत काल देश के हर नागरिक के लिए कर्तव्य काल है. इस कर्तव्य काल का मतलब है हम जिस भूमिका में हैं उसका 100% निर्वहन और उसके साथ साथ समाज के हित में, देश के हित में अपने विचारों और जिम्मेदारियों का विस्तार, यानी हम जो कर रहे हैं उसे पूरी निष्ठा के साथ करते करते ये भी सोचना है कि हम अपने देश के लिए और क्या ज्यादा कर सकते हैं. आप सभी इस कर्तव्य काल के प्रेरणा पुंज की तरह हैं. ब्रह्मा कुमारी एक आध्यात्मिक संस्था के तौर पर समाज में
రాష్ట్రాభివృద్ధి తో పాటు దేశాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా 5,500 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు రాజస్థాన్ ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయన్నారు. రాజస్థాన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉదయపూర్ జాతీయ రహదారి 6 లైన్ల నిర్మాణంతో స్థానికంగా అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. ఉదయపూర్ రైల్వే స్టేషన్ అభివృద్ధితో సరిహద్దు ప్రాంతాల వరకు ప్రజలకు ప్రయాణ సౌకర్యం లభిస్తుందన్నారు. ఉదయపూర్ డుంగర్పూర్ ఆర్ బాన్స్వాడా క్షేత్రకు బహుత్ ఫైదా హోగా. ఇస్సే శామళాజీ ఆర్ కాయా కే బీచ్ కి దూరీ కమ్ హో జాయేగి. बिलाड़ा और जोधपुर सेक्शन के निर्माण से जोधपुर और बॉर्डर एरिया तक पहुंच बहुत ही सुलभ होगी. इसका एक बड़ा फायदा यह भी होगा कि जयपुर से जोधपुर की दूरी भी 3 घंटे कम हो जाएगी. 4 भुजा और निचली ओडन के प्रोजेक्ट से वर्ल्ड हेरिटेज साइट कुंभलगढ़, हल्दी घाटी और सुनाथ जी के दर्शन करना बहुत ही आसान हो जाएगा. जब इंफ्रास्ट्रक्चर पर इतना निवेश होता है तो इसका सीधा प्रभाव उस क्षेत्र के विकास पर होता है, उस क्षेत्र में रोजगार के अवसरों पर होता है. लेकिन साथियों, हमारे देश में कुछ लोग ऐसी विकृत विचारधारा के शिकार हो चुके हैं, इतनी नकारात्मकता से भरे हुए हैं, देश में कुछ भी अच्छा होता हुआ वो देखना ही नहीं चाहते. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో పర్యటించారు. తొలుత ఆయన నాథ్ ద్వారాకు చేరుకోగా అక్కడి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. రహదారికి ఇరువైపులా నిలబడిన ప్రజలు ప్రధాని కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. ఈ సమయంలో మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర సాగిన రోడ్షోలో ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని తన కాన్వాయ్ నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం శ్రీనాథ్జీ ఆలయానికి చేరుకున్న ప్రధాని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడి నుండి పిఎం పాలెం వైఎస్ఆర్ స్టేడియం వద్దకు ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఆరిలోవలో అపోలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. బీచ్ రోడ్డు విఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సి హారియర్ యుద్ధ విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. అలాగే రామ్నగర్లోని విఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఏరీనాను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఎండాడలోని కాపు భవనం, భీమిలీలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. వైద్య ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. విజయవాడలో అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3,255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారని, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. మరి ముఖ్యమంత్రి గారి పాలనలో ఎలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ ని మనం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో అమలు చేస్తున్నామనే దాని మీద, దీనివల్ల ప్రివెంటివ్ కేర్ ని మనం ఒకవైపున మనం తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంపుని, అలాగే మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ రీసెంట్ టైమ్స్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని, అలాగే మనము రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వర్ణయుగము ఒక స్వర్ణయుగము అనొచ్చు ముఖ్యమంత్రి గారి పాలన. ఎందుకంటే ఒక చరిత్ర సృష్టిస్తూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నడుం బిగించడం జరిగింది. మరి దీనికి సంబంధించి దాదాపు 8,500 కోట్లు సుమారు
खर्चु तो मरी मेडिकल कॉलेज मीद खर्चु मरी मेडिकल कॉलेज राष्ट्रीय इपड़के दींट भागना और नाग मेडिकल कॉलेज अटे विजयनगर एलूर मछिपट नंद्याल संबंधी इपड़के मन को एनएमसी क्लीयरेंस जी अलागे इंकोक कॉलेज राजमंड्री उदो कॉलेज तुंदर इधमसी क्लीयरें తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ రోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న తెలంగాణ గవర్నర్కు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవసనంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ బ్రేక్ సమయంలో తీసుకొచ్చిన మార్పు మంచి నిర్ణయమన్నారు. எல்லோரும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும் என பிரார்த்தித்திருக்கிறேன். இன்னும் சொல்லப்போனால் இந்த நேர மாற்றம் என்பது ஏற்கனவே நான் சொல்லியிருக்கிறேன். நான் அதிகாரிகளை பாராட்டுகிறேன். ஏனென்றால் இந்த நேர மாற்றம் என்பது எங்களை போன்றவர்களுக்கு வசதியாகவும் இருக்கிறது, அதே நேரத்தில் நடை பயணமாக வருபவர்களுக்கு முன்னு உரிமை என்பதை இறைவன் முன்னால் அனைவரும் ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ఇకపై నిరంతరాయంగా కొనసాగనుంది. జగనన్నకు చెబుదాం పేరుతో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1902కు ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా తమ సమస్యలపై ఫిర్యాదు చేసి అందుకు సంబంధించిన నమోదు పత్రాన్ని సైతం పొందవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్, ఆడిట్ వింగ్, ఫిజికల్ రిలేషన్స్ వంటి మూడు విభాగాల ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు 1902 అనే ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి వారి సమస్యను తెలియజేయవచ్చు. సమస్యని ఆ నంబర్కి కాల్ చేసి తెలియజేసిన తర్వాత యువర్ సర్వీస్ రిక్వెస్ట్ ఐడి నంబర్ అంటాం, వైఎస్ఆర్ ఐడి నంబర్ వచ్చు, వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ స్పందన కార్యక్రమానికి సంబంధించిన యాక్టివిటీ కూడా జగనన్న చెబుదాంలో మరింత మెరుగై అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అన్నీ జగనన్న చెబుదాం అనే ఈ పోర్టల్కే ఇంటిగ్రేట్ అవుతాయి. ఇప్పటి వరకు కొనసాగిన స్పందనకి మరింత మోడిఫైడ్ వెర్షన్. సమస్యలు వచ్చాయి, ఎక్కువ సమస్యలు వచ్చిన డిపార్ట్మెంట్స్లో ఏ కారణాల వల్ల డిలే అవ్వడం కానీ లేదా సరైన పరిష్కారం కానీ రాలేదన్నవి ఇవన్నీ అనలైజ్ చేసి ఆ ప్రాసెస్ని మరింత మెరుగుపరిచి సింప్లిఫై చేయడం ఫలితంగా కొంచెం తొందరగా అట్లానే మెరుగైన పరిష్కారం ఇవ్వడానికి వీలయ్యే విధంగా ఈ ప్రాసెస్ ఇంజనీరింగ్ అన్నది ఒకటి రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ అని, దాంతో పాటుగా ఆడిట్ వింగ్ ఉంటుంది. డిజిటల్ రిలేషన్షిప్ ఈ మొత్తం ప్రధానమైనటువంటి ఇంటర్వెన్షన్స్ ఇవి. ఎక్కువ గ్రీవెన్సెస్ మనకి వివిధ రకాల ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 1902 కాల్ సెంటర్ను ఏర్పాటు చేసిందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పటాన్శెట్టి తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. దీంతో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేలా ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్తో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. సాల్వ్ చేసిన తర్వాత ఆ పెటిషనర్తో ఎంతసేపు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే కొంతమంది కావాల్సిన కూడా గ్రీవెన్సెస్ పెడుతూ ఉంటారు. ఒకసారి క్లీన్ అయిన తర్వాత కూడా లేదు ఇది సరిగా చేయలేదు అని కూడా చెప్తూ ఉంటారు. బట్ బాధ్యతగా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక్కసారి గ్రీవెన్స్ సాల్వ్ చేస్తే పెటిషనర్కి చెప్పాలి, ఎవరు గ్రీవెన్స్ పెట్టారు వాళ్ళకి చెప్పాలి కి నిజంగా మీరు ఈ పెటిషన్ పెట్టారు, మేము ఇది ఎగ్జామైన్ చేసాము ఈ గ్రీవెన్స్ని, మేము ఫీల్డ్కి వచ్చాము, ఫీల్డ్లో వచ్చి ఇది రెజల్యూషన్ ఇచ్చాము, ఇది మీ ప్రకారంగా ఇది ఓకే లేదా, సపోజ్ ఒకవేళ లేదంటే మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది. సో ఈ ప్రకారంగా మనం చాలామంది ఈఓపీఆర్డీస్కి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 1902 టోల్ ఫ్రీ నెంబర్కు సదరు ఫిర్యాదును తెలియజేస్తే వాటి పరిష్కారం నిమిత్తం సమస్య స్థాయిని బట్టి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం మండల డివిజన్ జిల్లా స్థాయిల్లో అపెక్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైరెక్ట్గా వాళ్ళు కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవడం కానీ లేదంటే ఫోన్ ద్వారా 1902కి వాళ్ళు డైల్ చేసి
వాళ్ళ యొక్క సమస్యల్ని రిజిస్టర్ చేసుకుంటే అవి ఆ సమస్యలన్నీ కూడా ఒక కాల్ సెంటర్లో సిఎంఓ లెవెల్లో ఉన్నటువంటి ఆ కాల్ సెంటర్లో ఆ సమస్య రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత వివరాలు ఆ సిటిజన్ గానే ఇచ్చినప్పుడు ఆ వివరాలను బట్టి ఎవరికి ఆ అప్లికేషన్ చెందుతుందనేది వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రాసెస్ చేయడం, అదేవిధంగా వాళ్ళ మొబైల్కి నీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది అండ్ ఫలానా వారికి పంపించడం జరిగిందనే ఒక ఎక్నాలెజ్మెంట్ కూడా ఆ సిటిజన్కి రావడం. సో వచ్చినటువంటి పిటిషన్ని మనకున్నటువంటి టైంలో దాన్ని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం వారి సమస్యల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. భీమవరంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 1902 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికి తమ సమస్యలను వివరించవచ్చని చెప్పారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం సేకరిస్తుందని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రైతులు తెలియజేయవచ్చని అన్నారు. మనము ట్రయల్ కూడా వేయడం జరిగింది. గత 6 మంత్స్గా దీని మీద ఆల్ అఫీషియల్స్ అందరు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ మనకి యూనివర్సల్ గ్రివెన్సెస్ సిస్టమ్ ఉంది స్పందన. స్పందనలో మనకి మండే గ్రివెన్సెస్, ఎక్కడైతే మనం గ్రివెన్స్ డే కండక్ట్ చేస్తున్నామో గ్రివెన్సెస్ తీసుకుంటున్నారు మండల్ లెవెల్లో, అలానే జిల్లా లెవెల్లో, సచివాలయం లెవెల్లో, అలానే డివిజనల్ లెవెల్లో. దాంతోపాటుగా మనకి ఆన్లైన్లో గ్రివెన్సెస్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. అలాంటి స్పందన కాల్ సెంటర్ కూడా కాల్ చేసి చెప్పే అవకాశం కూడా ఉంది. సో ఈ ఈ పరిస్థితిలో మనం గ్రివెన్స్ రిడ్రెసల్ అని చేసుకుని అది మెరుగుపరుచుకుంటూనే ఉంటున్నాం. అయితే దీనికి ఒక స్టెప్ ఎహెడ్గా ఇంకా బెటర్గా అకౌంటబిలిటీ అఫీషియల్స్లో పెంచడానికి జగనందరికి చెప్తాం అనేది ముందుకు రావడం జరిగింది. ఇది ఒక హెల్ప్ లైన్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టంలో అంటే సర్వీస్ డెలివరీలో కానీ అలానే ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా, ప్రభుత్వ సేవలు అందుబాటులో ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అందుతున్నాయా లేదా, లేదా ఇంకేమైనా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయా. మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో మామిడి రైతులతో పాటు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మామిడి రైతులు పంట పక్వానికి వచ్చినప్పుడే పరిశ్రమలకు తరలించాలని సూచించారు. అలాగే ఫ్యాక్టరీల వద్ద రైతులకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైతులు ధరల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అసలు వారిగా హార్వెస్టింగ్ చేయగలిగితే అటు రైతులకి ఈరోజు ఒకవేళ కొంత రేట్ తక్కువ ఉన్నా రేపు మార్కెట్ బాగున్నప్పుడు రేట్ ఎక్కువ వస్తే కొంచెం దానికి తగ్గట్టుగా రిటర్న్ వస్తుంది. అన్నీ ఒకేసారి ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తే ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకోవడం కష్టమవుతుంది. వాళ్ళు అంత మార్కెట్లో ఎక్కువ ఐ మీన్ ప్రొడ్యూస్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రైస్ పడిపోతుంది. కాబట్టి ఈ ఇష్యూస్ రాకుండా దశల వారీగా కొంచెం పండు సైజ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే వాటిని హార్వెస్ట్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం గవర్నమెంట్ వైపు నుంచి. ఇప్పుడు జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని చూద్దాం. తమ వద్ద జరిగే కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతించడం ద్వారా వాటిని సాధారణ ప్రజల గృహాలకు, వారి హృదయాలకు చేర్చగలిగామని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ప్రసారమైన కంటెంట్ను ఇంగ్లీష్తో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక వినియోగంపై కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా సుప్రీంలో విచారణను మరింత మంది అనుసరించగలుగుతారని తెలిపింది. ఈ మేరకు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతున్న పిటిషన్లపై 8వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి జియో సర్వీసులను మాత్రమే వినియోగించాలని గుజరాత్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వాడుతున్న వడాఫోన్, ఐడియా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది. కేవలం 37.50 రూపాయలకే పోస్ట్ పెయిడ్ సేవలను ఉద్యోగులకు అందించనున్నట్లు జియో సైతం ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వం రిలయన్స్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జియో సేవలతో ఉద్యోగులకు నెలకు 30 GB డేటా 4G సర్వీసులతో లభిస్తుంది. మణిపూర్లో పరిస్థితులు కుదుట పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ క్రమంలో తూర్పు ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్ సహా
11 జిల్లాల్లో విధించిన కర్ఫ్యూను సడలించారు. సున్నితమైన ప్రాంతాల్లో నిరంతరం పహారాను కొనసాగిస్తూ యజమానులు లేని భూములు, ప్రైవేట్ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన వాటిలో ఒకటైన ఆడ చీత దక్ష మృతి చెందింది. పార్కులో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో దక్ష చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కునోలో చీతా మరణించడం దాదాపు 40 రోజుల వ్యవధిలో ఇది 3వ ఘటన. నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన శాస్యా అనే ఆడచీత ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. ఉదయ్ అనే మగ చీత ఈ ఏడాది ఏప్రిల్ 23న అనారోగ్యానికి గురై చనిపోయినట్లు కునో జాతీయ పార్కు చీఫ్ కన్జర్వేటివ్ అధికారి జేఎస్ చౌహాన్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.